ఆల్మోస్ట్ జనసేన టిడిపి పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది కదా సార్? ఆ ప్రభావం ఏమి ఓటర్ల మీద ఉండదంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ చెప్పేది ఒకటే, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు గతం కన్నా ఎక్కువ ఓటు వస్తుంది. అది 55 వస్తుందా, 54 వస్తుందా, 57 వస్తుందా, 60 వస్తుందా అన్నదే నేనైతే చెప్పలేను. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓటు కన్నా అధిక శాతం ఓటు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. ఆ 50% పైన ఒక పార్టీకి వచ్చినాక మిగిలినటువంటి 50% లోపు ఉన్నటువంటి పార్టీలన్నీ కలిస్తే ఏమవుద్ది, కలవకపోతే ఏమవుద్ది? జనసేనలో సెకండ్ ప్లేస్ ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్కి ఎవరికి వెళ్ళారు? టీడీపీ వెళ్ళింది. అట్లాగే నర్సాపూర్ ఉంది, నర్సాపూర్లో కూడా జనసేన అభ్యర్థి సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు. థర్డ్ ప్లేస్లోకి ఎవరు వెళ్ళారు? టీడీపీ వెళ్ళింది. అట్లాగే రాజోల్లో జనసేన గెలిచింది, సెకండ్ ప్లేస్ ఎవరున్నారు? వైసీపీ ఉంది. టీడీపీ మూడో ప్లేస్లోకి ఉంది. జనసేన ఎక్కడైతే బలం పెరిగిందో, జనసేనకి ఎక్కడైతే ఓటు బ్యాంక్ పెరిగిందో అక్కడ తెలుగుదేశం పార్టీ బలహీనపడింది. తెలుగుదేశం పార్టీ బలహీనపడి జనసేన బలంగా ఉన్న చోట తెలుగుదేశం అది కలిస్తే ఏమవుద్ది? తెలుగుదేశం బలంగా ఉండి జనసేన బలహీనంగా ఉన్నప్పుడు ఆడిద్దరు కలిస్తే ఏమవుద్ది? ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్ వైసీపీ ఉంది మన 2019 ఎన్నికల్లో. మూడో ప్లేస్కి తెలుగుదేశం జనసేన ఫైట్లోకి వచ్చిన చోట టీడీపీ మూడోకి వెళ్ళింది. గతంలో కూడా అంతే, ప్రజారాజ్యం ఎక్కడైతే గెలిచిందో అక్కడ కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, టీడీపీ మూడో పోయింది. సెకండ్ ప్లేస్లోకి టీఆర్పీ వస్తే, ప్రజారాజ్యం పార్టీ వస్తే టీడీపీనే మూడో ప్లేస్లోకి పోయింది, డిపాజిట్లు పోయింది. కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ ఆ పార్టీకి వెళ్ళింది. ఇది బలహీనపడి మళ్ళీ వాళ్ళిద్దరు కలిస్తే ఏమవుద్ది? వాళ్ళిద్దరు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా గుడివాడ కూడా వస్తున్నారు సార్. 13 నైట్, 14వ తారీఖు ఇక్కడ అంబేద్కర్ గారి జయంతి చేయాలని నిర్ణయించారు. ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం అంటే నేనైతే ఒకటి స్పష్టంగా చెప్తాను. చంద్రబాబు నాయుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చినాక దాదాపు 45 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పుడు 45 అంబేద్కర్ జయంతులు చేశాడు, 45 అంబేద్కర్ గారి వర్ధంతులు చేశాడు, దాదాపు 27-28 రామారావు పుట్టినరోజు చేశాడు, 28-27 రామారావు వర్ధంతులు చేశాడు. చంద్రబాబు నాయుడు ఎవరైతే పుట్టారో, ఎవరైతే చనిపోయారో ఆ రోజు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళే మాకు ఆదర్శం, వాళ్ళ అడుగు జాడల్లోనే నేను నడుస్తానని చెప్పి దొంగ మాటలు చెబుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, దాదాపు 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్ర ప్రజలు చూశారు. కొత్తగా చంద్రబాబు నాయుడు ఏదో చెప్తాడేమో, ఏదో చేస్తాడని చెప్పి ప్రజలైతే ఆశించట్ల. చంద్రబాబు నాయుడు గుడివాడు వచ్చినా, బెలవాడు వచ్చినా, లేకపోతే ఎక్కడ తిరిగినా కూడా చంద్రబాబు నాయుడికి శ్రమ ఆయాసం తప్పించి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే అతను ముఖ్యమంత్రిగా ప్రజలు అతనికి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రజలను గాలి వదిలేసి అతనికి ఉన్నటువంటి క్వార్టరీ, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఆయనతో పాటు ఉన్నటువంటి తాగేదారులకి ఆస్తులు కొల్లగొట్టుకుని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటే పాటు పడ్డాడు తప్పించి ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తి కాదు. అది ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన 45వ వర్ధంతి గుడివాడలో చేసినా, తంజావూరులో చేసినా, లేకపోతే కరకట్టమే చేసినప్పుడు ఎటువంటి ఉపయోగం ఉండదు.